హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఈరోజు మన రెసిపీ కోకోనట్ చట్నీ. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని రైస్, రోటీ అండ్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్గా తీసుకోవచ్చు. అండ్ దీనిని 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేయొచ్చు కూడా. మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? నేను 1/2 పార్ట్ కొబ్బరికాయని తీసుకున్నానండి. ఇప్పుడు దీనిని కొబ్బరిని అండ్ పెంకుని సపరేట్ చేసి కొబ్బరిని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. అలాగే 10 to 15 వరకు పచ్చిమిర్చిలను, 1 మీడియం సైజ్ టమాటాని రెడీగా ఉంచాలి. నెక్స్ట్ 1 మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చిలను వేసుకుని కొంచెం పులుపు కోసము 1 చిన్న ముక్క చింతపండుని వేసి అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనకు చట్నీ రెడీగా ఉంది. ఫైనల్గా పోపు కోసము స్టవ్పై చిన్న ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుని ఇప్పుడు కొబ్బరి చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, కమ్మని కొబ్బరి చట్నీ తినడానికి రెడీ. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.